లోక కళ్యాణం కారణ సంక్షేమం కోసం కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ ఆలయంలో 61 మంది వేద పండితుల మణికేశ్వరి మాత పేద పాఠశాల విద్యార్థుల మంత్రోచ్చారణ నడుమ ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కాలనీ మహిళలు ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున చేరుకొని లలిత సహస్రనామావళి శివ పారాయణం శివ నామస్మరణ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం వేద పండితులు కాలనీ ప్రారంభం ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులతో స్వామివారికి అభిషేకాన్ని చేసే అదృష్టాన్ని పండితులు కలగజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆలయ చైర్మన్ గడ్డం రాజేశ్వరరెడ్డి అధ్యక్షుడు పేర్ని ధర్మారావు సభ్యులు రామరెడ్డి మదాసు అనంతరాములు ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్ పంతులు వెంకటాచార్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సనాతనమైన హైందవ ధర్మంలో పరమశివుడికి అత్యంత ప్రధానమైనటువంటిది అభిషేకం చేసేటటువంటి ఒక ప్రక్రియ. అందులో భాగంగా శ్రీ శివాంజనేయ దేవాలయం పాపిరెడ్డి నగర్లో ఇక్కడ వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వరుడు మరియు వీరాంజనేయ స్వామికి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి భక్తులు ఇక్కడ ఉండేటటువంటి పారాయణదారులు మరియు దేవాలయం యొక్క కమిటీ కార్యవర్గ సభ్యులు దేవాలయం పెద్దలందరి యొక్క అభీష్టం మేరకు లోక కళ్యాణం జరగాలి అందరి యొక్క బాగోగులు అందరి యొక్క మేలు జరగాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈరోజు దాదాపుగా ఒక 60 మంది అయ్యగారులతో శ్రీ మాణికేశ్వరి మాత వేద పాఠశాల విద్యార్థులతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి దేవాలయం యొక్క అర్చక పురోహితులందరి యొక్క సౌజన్యంతో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ఏకవార రుద్రాభిషేక పూజా కార్యక్రమము
స్వామివారికి అదే విధంగా అర్చన అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ధర్మంలో చెప్పేటటువంటి హైందవ ధర్మంలో చెప్పేటటువంటి పూజా ప్రక్రియలో భాగంగా పరమశివుడు అందరికీ సమానత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రధానమైన దేవుడు. శివుడి పూజ చేయడం వల్ల మొట్టమొదటిగా శాంతి కలుగుతుంది. మనకు ఉండేటటువంటి సాంసారిక జీవితంలో ఉండేటటువంటి మనకు ఎలాంటి ఆపదలు లేకుండా ఒక ఉరుకు పరుగులతో కూడుకున్నటువంటి జీవితానికి ఒక ప్రశాంతత ఏర్పడి జీవితంలో మళ్ళా కొత్తదనానికి ఒక ఉత్సాహాన్ని పొందేటటువంటి ఒక అవకాశం మనకు పరమశివుడి అభిషేకం వల్ల కలుగుతుంది అనేటటువంటిది ఆచార్యులు ఋషులు మన పరంపర మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ పరమశివుడికి విశేషంగా పంచామృతాలతోని బిల్వార్చన అభిషేకం అనేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ స్వామి సమయస్ఫూర్తికి బలానికి ఆరోగ్యానికి మరియు మన శక్తికి మనలో ఉండేటటువంటి చైతన్యానికి ప్రతీక ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని అర్చించడం వల్ల మనకు ఉండేటటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయనేటటువంటిది ఉంది. ఆ యొక్క పరంపరలో ఈరోజు దాదాపుగా 60 మంది అర్చక పురోహిత స్వాములందరి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఈ దేవాలయం యొక్క కార్యవర్గ సభ్యులు పెద్దలందరితో పాటు విశేషంగా ముత్తైదులు ఇప్పటి వరకు అందరూ పాల్గొని లలితా సహస్రనామము విష్ణు సహస్రనామము మరియు భగవద్గీత అనేటటువంటి పారాయణ కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తయినాయి. ఇక్కడ ఉండేటటువంటి భక్తులు ఈ దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులు ఈ దేవాలయం పైన అమితమైన అభిమానము ప్రేమ భక్తి ఉన్నది కాబట్టే ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ విశేష కార్యక్రమం జరుగుతుంది అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు మనం దేవాలయంలో ఏకవ పూజా కార్యక్రమం వేద పండితులు ఆలయంలో నిర్వహించాం. ఈ ఆలయం యొక్క విచిత్రత మరియు ఆలయ తలపురాణంలో 2006 సుమారుగా 6వ నెలలో ఈ ఆలయాన్ని పునాదిగా వేసి ఈ యొక్క ఆలయం బస్తి అందరి సహకారాలతోటి ఆ రోజు నిర్వహించుకున్నాం. ఈ బస్తి వెలిసినది 1981 సంవత్సరంలో ఈ బస్తి వెలిసింది. అప్పటి నుండి 2006లో మేము ఈ ఆలయాన్ని నిర్మించుకున్నందుకు అందరి సహకారాలు తీసుకొని నిర్మించుకున్నాం. ఈ సందర్భంగా 6 నెలల కాల పరిమితిలోనే మేము ఈ గుడిని కట్టుకొని 29/1/2007 పూర్తి చేసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని అంటే కాశీ నుండి పోయి లింగం తెచ్చుకొని అందరి సహకారాలతో ఆ కాశీ విశ్వేశ్వరుని ఇక్కడ ప్రతిష్టాపించుకున్నాం. దానికి ముందు బస్తిగా ఉన్నప్పుడు వీరాంజనేయ స్వామి దేవాలయం అనగా ఇక్కడ ఉండే చిన్నగా ఆ మూల విరాటుని కూడా మేము ఇక్కడ ఆల్రెడీ ఆలయం ముందే ఉంచినాం. కావున ఆ రోజు నుండి మేము లలిత శాస్త్ర పారాయణం గీతా పారాయణం ఏదైతే మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా మేము శుక్రవారం మంగళవారం ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ భక్తులు మరియు వివిధ ప్రదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ ఆలయ అభివృద్ధి చేస్తున్నారు, అందరు సహకారాలు ఇస్తున్నారు, మరియు భక్తుల కోరికలు కూడా కాశీ విశ్వేశ్వరుడు నెరవేరుస్తున్నాడు. కావున ఇక కూడా అలాగే మేము అందరినీ కూడా కోరడం జరుగుతుంది. భక్తితోటి అందరం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని హిందు ధర్మాన్ని కాపాడుకుంటూ మనం అందరం కూడా ఆ కాశీ విశ్వేశ్వరునికి ఆ పరమశివునికి కృతజ్ఞతగా ఉంటామనేటువంటి ఆలయ పాలకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. పాలకవర్గంలో కొన్ని మార్పులు వచ్చినాయి, వచ్చినా కూడా అందరం కలిసి సమిష్టిగా మేము ఆలయాన్ని నిర్మించుకొని ఈ పూజలు నెరవేరుస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బస్తీ అధ్యక్షుడు ఈ ఉట్ల చంద్రరెడ్డి గారు మరియు భగవతిరెడ్డి గారు, క్యాషియర్గా ఉన్నటువంటి నరసింహ గారు మరియు ఆలయ పాలకవర్గంలో గడ్డం చైర్మన్ గారు మరియు అధ్యక్షులు పేరు ధర్మరావులు మరియు నారాయణ మన గుడి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామరెడ్డి గారు వీరి సారథ్యంలో ఇప్పుడు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం పిలవగానే మన శ్రీ మాణిక్యత్వ శ్రీ మాత యొక్క గౌరవనీయమైనటువంటి పెద్దలు వచ్చి ఈ ఆలయంలో వాళ్ళు చేస్తున్నటువంటి పూజానికి మేము వాళ్ళకి ఆలయ పాలకొరకుండా ధన్యవాదాలు తెలియపడతాం.